హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. ఎప్పటిలాగే ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. నాని రాజు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళ గురువు దగ్గరకు వెళ్ళి, గురువుగారు మాకు స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి అని అడుగుతారు. దానికి ఆ గురువుగారు, ఓకే డెఫినెట్గా చూపిస్తాను, దానికి మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఈ రోజంతా మీరు వాటర్ తాగకుండా ఉండి రేపు ఇదే సమయానికి నా దగ్గరికి రండి అని అంటాడు. నానికి ఎంత దాహం వేసినా సరే వాటర్ తాగడు. కానీ రాజు కొంచెం సెన్సిటివ్ అవ్వడంతో వాటర్ తాగేస్తాడు. ఆ మరుసటి రోజు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ గురువుగారి ఇంటికి చేరుకుంటారు. అప్పుడు వర్షం పడుతుంది. రాజు పరుగు పరుగున గురువుగారి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ నాని మాత్రం ఆ వర్షంలో తడుస్తూ ఆ వర్షం తన కోసమే పడుతుంది అని ఫీల్ అవుతుంటాడు. ఫస్ట్ టైం వర్షపు చినుకులు తనపైన పడగానే తన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇదంతా చాటుగా చూస్తున్న ఆ గురువుగారు నానిని పిలిచి, నాని నిజమైన ప్రేమ ఏంటో తెలిసిందా? అదే నీ నుంచి ఏమీ కోరుకోని నిస్వార్థమైన ప్రేమ, నీ ప్రాణం తిరిగి వచ్చేలా అనిపించే నిశ్చలమైన ప్రేమ, అదే ఎంత కష్టాన్నైనా మరిపించే స్వచ్ఛమైన ప్రేమ అని అంటాడు. ఆ మాటలు విన్న నాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతే, ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఈ లోకంలో ప్రతి ప్రాణి పుట్టుక కారణం ప్రేమే. ప్రతి జీవి తప్పించేది ప్రేమ కోసం. కానీ ఈ రోజుల్లో ప్రేమ అనే పదం వాడాలంటే భయం వేస్తుంది. దానికి కారణం డబ్బు కోసమో ఫిజికల్ టచ్ కోసమో కొందరు ఈ ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారు. దానివల్ల ప్రేమ అనేది పొల్యూట్ అయిపోతుంది. ఈ పొల్యూషన్ వల్ల ఈ లోకంలో దేనిలోనైనా సరే ప్రేమ కనిపించదు. కేవలం దాంట్లో ఉన్న అవసరమే కనిపిస్తుంది. నా దృష్టిలో ఇది ఒక మానసికమైన జబ్బు. మనలో ఉన్న ప్రేమని అవసరంలా కప్పేసే ఒక మబ్బు. ఈ రోజుల్లో 89% కంటే ఎక్కువే లవ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అందులో చాలామంది బాధపడుతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళ నుంచి మనం ఏదైనా ఆశించడం, దానివల్ల ఇదంతా జరుగుతుంది. ఒక విషయం చెప్పండి, ఇంతవరకు మీ లైఫ్లో మీరు ఆశించిన ప్రతి ఒక్కటి అయిపోయిందా? లేదు కదా. మీ లైఫ్లోనే కాదు, ఎవరి లైఫ్లోనూ జరగదు. మీ లైఫ్లోనే ఆశించింది అవ్వకపోయినప్పుడు ఎదుటి వారి నుంచి ఇంకెలాగా ఆశిస్తున్నాం? నా ఉద్దేశం ప్రకారం నిజమైన ప్రేమని ప్రేమ అని పిలవడం కూడా తప్పే. దాన్ని కేరింగ్ అని అంటే మంచిది. నిజమైన ప్రేమ ఎప్పుడు మీ మనసును వీడిపోదు, ఎప్పుడు గుండెలో గీతలా గుర్తొస్తుంది, నుదుటిలో రాతలా నడిపిస్తుంది, లైఫ్ అంతా నీడల నీతో వస్తుంది. ఇప్పటికైనా నిజమైన ప్రేమను గుర్తిద్దాం. అందులో అవసరాన్ని వెతుక్కోవడం మానేద్దాం. చివరగా నేను చెప్పేది ఒకటేనండి, నీకు ప్రేమ కావాలనుకోవడం నిస్వార్థం, అదే ప్రేమ నిన్ను ప్రేమించిన వాళ్ళకి ఇవ్వాలనుకోవడం నిస్వార్థం. స్వచ్ఛమైన ప్రేమకి అర్థం